గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో వెటర్నరీ అంబులెన్స్ వాహనాన్ని రైతుల చేత స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ దాదాపు 30 లక్షల రూపాయలతో ప్రతి మండలానికి వెటర్నరీ అంబులెన్స్ వాహనాన్ని ప్రభుత్వం అందజేస్తోందని, ప్రతి రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వెటర్నరీ అంబులెన్స్ వాహనంలో టోల్ ఫ్రీ నెంబర్ 1962 కు కాల్ చేస్తే పశువులు ఎక్కడ ఉంటే అక్కడికే అంబులెన్స్ వస్తుందని, అందులో ఓ డ్రైవర్, అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్ ఉంటారని తెలియజేశారు. జూమ్ చేయ లేకపోతే పెట్టండి సార్, ఒకసారి చూడండి సార్. మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రైతన్నల కోసం ఎంతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందో మనందరికీ తెలిసినటువంటి సంగతే. దానికి అదనంగా ఈ రోజున మరింతగా రైతన్నలకి, అదేవిధంగా పశువుల్ని పెంచుకునేటటువంటి రైతన్నలకి మనం అండగా ఉండాలి ఈ ప్రభుత్వం అని చెప్పి ఆలోచన చేసి ప్రతి మండలానికి ఒక డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య పశు సంచార కేంద్రాన్ని, వాహనాన్ని ఇవాళ మనకు అందించడం జరిగింది. సుమారు 36 లక్షల రూపాయలు విలువైనటువంటి ఈ వాహనం ప్రతి మండల కేంద్రంలో ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఇవాళ మనకు దుగ్గిరాల మండలంలో ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది.